ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మన జీవితాల్లో మరొక రోజును బహుమానంగా ఇచ్చిన దేవాది దేవుడు స్తుతింపబడును గాక ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి లూకాసు వార్త 22:32 మనం చదువుకుందాం నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ వచనాన్ని ఎవరు చెప్తూ ఉన్నారు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఎవరితో చెప్తూ ఉన్నారంటే సీమోను పేతురు అనబడిన తన శిష్యునితో చెప్తూ ఉన్నారు ఏమని అనంటే నీ నమ్మిక తప్పిపోయేలాగా చెయ్యాలని అపవాది ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు 31 చదివితే ఆ మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులని స్థిరపరచు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అపవాది గోధుమల్లాగా మిమ్మల్ని జల్లించాలి అని నా మీద అంటే దేవుని మీద ఉన్న ఆ నమ్మకాన్ని కోల్పోయేలాగా చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు వాడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు అయితే నా మీద నీకున్న నమ్మకము విశ్వాసము తప్పిపోకుండా ఉండాలని నీకోసం నేను వేడుకున్నాను నీ మనసు మరలా నా వైపు తిరుగుతుంది మధ్యలో చిన్న చిన్న అవకతవకలు వస్తాయి కానీ నీ యొక్క నమ్మకాన్ని నా మీద మరలా స్థిరపరుచుకుంటావు నీ మనస్సును మరలా నా వైపు తిప్పుకుంటావు అప్పుడు నువ్వేం చేయాలి అంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు అని ఈ వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యము ఒకటే అండి మనందరం కూడా మనుషులమే కదా అపోస్తులైన పేతురు గారు లాంటి వారినే గోధుమల్లాగా జల్లించాలి అని అపవాది కోరుకుంటే సాధారణమైన మనుషులంగా ఉన్న మనల్ని ఇంకెంత కోరుకుంటాడో మనం ఆలోచించాలి కదా ఆత్మీయ యాత్రలో ఈ లోకంలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనము కూడా క్రీస్తు మీద ఉన్న ఆ నమ్మిక క్రీస్తు మీద ఉండే ఆ సరళత నుండి క్రీస్తు ఎడల మనం కలిగి ఉండాలి అనుకుంటున్న ఆ పవిత్రత నుండి మనల్ని తప్పించాలి అని మనల్ని మోసం చేయడానికి ప్రతి క్షణము అపవాది ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుని మీదనున్న మన విశ్వాసం సడలిపోయేలా చేయాలని మనల్ని నమ్మకత్వం నుండి తొలగించాలని వాడు లోకాశలు శరీరాశలు నేత్రాశలను మనకి వలగా వేస్తూ మనల్ని పాపంలో పడేయాలని దేవుని నుండి దూరం చేయాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుడు హెచ్చరించినప్పటికీ మనిషి కాబట్టి చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి 3 నేనెవరో నీకు తెలియదు అని నువ్వు అబద్ధం చెప్తావు అని ఏసయ్య చెప్పిన రీతిగానే పేతురు గారు 3 అబద్ధం చెప్పారు కానీ తరువాత వెంటనే గ్రహించుకొని సరిచేసుకొని పశ్చాత్తపడి ప్రార్థన చేసుకున్నారు పరిశుద్ధాత్మతో నింపబడి తర్వాత అద్భుతమైన సేవను దేవుని కోసం చేయలేదా ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ చిన్న చిన్న అవకతవకలతో దేవుని ఎడల మనకున్న పవిత్రతను మనం కోల్పోయి ఉండుంటే సరి చేసుకోవడానికి ఇదొక మంచి సమయం ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఎడల విశ్వాసంలో తప్పిపోకుండా ఉండాలని ఆనాడు పేతురు గారి కోసం ఎలా యేసు ప్రభు వారు ప్రార్థించారో ఈ రోజుకి కూడా తండ్రి గుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని విజ్ఞాపన చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు మరిచిపోవడానికి వీల్లేదు లోకంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు పడిపోవడం అనేది సాధారణమైన విషయం కానీ పడిపోయాం కదా అని అది తప్పు అని తెలిసినా పాపం అని తెలిసినా కూడా దానిలోనే కొనసాగుతూ ఉండడం కాదు కానీ తప్పు అని తెలుసుకున్న వెంటనే మనం మరలా తిరిగి పైకి లేచి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని దేవుని మీద దృష్టి నిలపడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచును అని
పడకుండా స్థిరంగా నిలబడగలిగినంత స్టామినా మనకుంది అని మనం నేను అనడం లేదు. మనమేదో పర్ఫెక్ట్గా ఉండే మనుషులము అని మనం అనుకోవడానికి వీల్లేదు. రక్త మాంసాలతో నిండిన ఈ శరీరాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అపవాది వేసే ప్రయత్నాలలో మనం పడిపోతూ ఉంటాం. కానీ వాడి యొక్క తంత్రాలను ఎరిగిన వారమై నిత్యము ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలను సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమ పత్రిక 8:26 నుండి మనం చదివితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తంగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 27 కూడా, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నమ్మిక తప్పిపోకుండునట్లుగా యేసు ప్రభువారు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉండగా మన హృదయాల్ని మనం స్థిరపరుచుకోవడం ఎంతైనా మంచిది. ప్రియ స్నేహితుడా, దేవుని మీద ఉండాల్సిన విశ్వాసం, దేవుని మీద ఉండవలసిన ఆ పవిత్రతను కోల్పోయామా? ఆదాము అవ్వల్ని కూడా దేవుడు చేసినప్పుడు చాలా మంచిగా చేశాడు, కానీ వారు అపవాది చేతిలో మోసపోయి అపవాది మాటలకు లోబడి దేవుని మాటకి వ్యతిరేకతను చూపించి ఎంతో నష్టపోయారు. క్రీస్తుతో వారికి ఉన్న సహవాసం, క్రీస్తుతో వారికి ఉన్న ఆ సరళత, వారు కలిగి ఉన్న ఆ పవిత్రత, వాటన్నిటిని కూడా కోల్పోయేలాగా అపవాది వారిని మోసపుచ్చారు. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:11 చదువుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచూ ఉన్నాను. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా, ఎవరిని దేవుని నుండి దూరం చేద్దామా, ఎవరిని క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి తప్పిద్దామా అని చూస్తూ ఉన్నాడు. హవ్వను ఎలాగైతే అపవాది మోసపుచ్చాడో, మోసపుచ్చి ఆ క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైతే తొలగిపోయేలాగా చేశాడో, అలాగే మనందరినీ కూడా చెయ్యాలి అని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు, కానీ దేవునికి లోబడి ఉండాలి. మనము అలా మోసపోకుండా జాగ్రత్తగా కాపాడుకునే కృప పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. ఒకవేళ మనుషులం కాబట్టి ఏదైనా అవకతవకలు ఉన్నా కూడా యేసు ప్రభువారు ఇప్పటికీ మన పక్షంగా తండ్రి కుడి పరిశన విజ్ఞాపన చేస్తున్నారు అని స్థిరమైన మనసుతో పాడిపోయినా కూడా మరలా తిరిగి లగుద్దాం, పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క సహాయాన్ని కోరి మన హస్తాలను దేవునికి అప్పగిస్తే ఆయనే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు, ఆయన యొక్క పరిశుద్ధతను నీతిని మనకిస్తారు. ఒక విషయం మాత్రం మర్చిపోకండి, ప్రతి క్షణము యేసు ప్రభువారు ఇప్పటికీ మన పక్షంగా తండ్రి కుడి పరిశన విజ్ఞాపన చేస్తున్నారు. నమ్మకంతో ఉందాం, పశ్చాత్తపడి మరలా ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభు, అనేకు వందనాలు. అపవాది ప్రతినిత్యము ప్రభు మా ఆత్మీయ జీవితాల మీద దృష్టి నిలిపి ఎవరిని నీ యొక్క పవిత్రత నుండి సరళత నుండి దూరం చేయాలి అని ఆలోచనలు చేస్తూ ప్రయత్నిస్తూ ఉండగా, మేము అపవాదికి చోటు ఇవ్వకుండా నీకు లోబడి ఉండి నీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు అపవాదిని ఎదిరించగల శక్తిని మాకు ఇవ్వండి. మనుషులం కాబట్టి ప్రభు పడిపోయినప్పటికీ చేసిన ప్రతి తప్పును బట్టి క్షమాపణ అడుగుతున్నాం. మరలా మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిలో స్థిరపరచమని వేడుకుంటూ నీ సేవలో అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ ప్రార్థనలో ఎంతమంది ప్రజలైతే నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ తమ జీవితాలను సరిచేసుకుంటూ ఉన్నారో వారందరి చేతుల్ని మీరు పట్టుకోండి. పరిశుద్ధాత్ముడా, మా అందరికీ నీవే సహాయం చేయి. ఈ నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృపను మాకు ఇమ్మని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మరలా రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.